I really praise God for the fellowship that I have time to time here. పదే పదే ఇక్కడ నేను కలిగి ఉండేటువంటి సహవాసాన్ని బట్టి నిజంగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And it's my privilege to bring the Lord's word this morning. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడము ఆధిక్యతగా భావిస్తున్నాను. Today we will talk about the reformation of the church and the people of God. ఈ రోజున మనము సంఘంలో జరిగినటువంటి సంస్కరణ గురించి అలాగే దేవుని ప్రజల గురించి మాట్లాడబోతున్నాం. God has done great thing as we listen to the word of God during the worship time. ఆరాధన సమయంలో మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మనం విన్నాం. His hand is not seized, his work is not seized, his power has not ceased. ఆయన హస్తము ఆగిపోలేదు, ఆయన కార్యము ఆగిపోలేదు, ఆయన శక్తి ఆగిపోలేదు. The same God who revealed to Moses, revealing to us as well. ఏ దేవుడైతే మోషేకు తను తాను బయలుపరుచుకున్నాడో అదే దేవుడు మనకు కూడా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. And that is why I have put this title, the reformation of the church and the people of God. అందుకని ఈ రోజు ఈ సందేశానికి శీర్షికగా సంఘ సంస్కరణ దేవుని ప్రజలు అనేటువంటి శీర్షిక నేను పెట్టాను. And when we talk about that, consider the whole biblical history and the church history, we see that in every age God's people had failed God. మనము ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సంఘ చరిత్ర కానీ లేక బైబిల్ చరిత్ర కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు అన్ని యుగాలలో కూడా అన్ని కాలాలలో కూడా దేవుని ప్రజలు దేవుణ్ణి అనేక సార్లు విఫలం చేశారు. But that has a several reason. దానికి అనేక కారణాలు ఉన్నాయి. When you go back to the book of Judges, you will see the some of the cause and the effect that occur again and again. న్యాయాధిపతులు గ్రంథం గనుక మనం గమనించినట్లయితే దానికి సంబంధించినటువంటి కారణాలు దాని యొక్క ఫలితాలని పదే పదే జరగడం పునరావృతం అవడం మనం చూస్తూ వచ్చాం. We'll see that for everything in every age has the same problem which occur again and again. ప్రతి కాలంలో కూడా ఒకే విధమైనటువంటి సమస్య పదే పదే పునరావృతం అవడం సంభవించడం జరుగుతూ వస్తుంది. And we see the Israel failed God and God won them, and finally Assyria came and took them to the captivity. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పదే పదే హెచ్చరిస్తూ వచ్చాడు, కానీ వాళ్ళు దేవుని మాటలు వినలేదు. ఆయనకు అవిధేయులైన కారణంగా అస్సిరియా దేశస్థులు వచ్చి వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. జూదా డిడ్ నాట్ లెర్న్ ఎనీ లెసన్. యూదా దేశం కూడా ఏ విధమైన పాఠం నేర్చుకోలేదు. అండ్ ఫైనల్లీ ద లార్డ్ రిబ్యూక్డ్ దెం త్రూ ఐజాయా అండ్ జెరెమయా. చివరికి దేవుడు వారిని కూడా యెషయా ద్వారా లేక యిర్మీయా ప్రవక్త ద్వారా వారిని గద్దించాడు. బట్ దే వర్ సచ్ ఎ హార్డ్ హార్టెడ్ పీపుల్, స్టిఫ్ నెక్ పీపుల్ దట్ ఫైనల్లీ దే ఫేస్ ద కాన్సిక్వెన్స్. వాళ్ళు ఎంతగా కఠినాత్ములు అంటే, ఎంతగా మెడవంచని జనాంగం అంటే, చివరికి దేవుని యొక్క ఉగ్రతను భరించాల్సి వచ్చింది వాళ్ళు. అండ్ బాబిలోన్ కేమ్ అండ్ టుక్ దెం ఫర్ 70 ఇయర్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ జెరెమయా. యిర్మీయా చెప్పినటువంటి వాక్యం ప్రకారము బబులోను వారు వచ్చి యూదా వారిని 70 సంవత్సరాలు చెరలోనికి తీసుకుని వెళ్ళారు. సో స్టార్టింగ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ జడ్జెస్ త్రూ ద కింగ్స్ అండ్ క్రానికల్స్ వి సీ దట్ దే గో అప్ అండ్ డౌన్ అండ్ అప్ అండ్ డౌన్. న్యాయాధిపతుల గ్రంథం మొదలుకొని రాజుల గ్రంథము, దినవృత్తాంతములు, ఆ విధంగా అవన్నీ గమనిస్తూ ఉంటే ఇశ్రాయేలీల పరిస్థితి ఒడిదుడుకులతో కూడినటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. సిమిలర్ సిచ్యుయేషన్స్ హ్యాపెన్స్ టుడే. అలాంటి పరిస్థితులే ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇన్ ద టైమ్ ఆఫ్ జడ్జెస్ దే హాడ్ ఎ వండర్ఫుల్ రెస్ట్, వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. న్యాయాధిపతుల కాలంలో అద్భుతమైనటువంటి విశ్రాంతి, దేవుని యొక్క శాంతి సమాధానాలు వాళ్ళకు ఉండేవి. దెన్ కమ్స్ రెబెలియన్. ఆ తర్వాత తిరుగుబాటు జరుగుతుంది.
And then all the problem began and God had to retribute them. ఆ తర్వాత సమస్యలన్నీ వచ్చాయి, దేవుడు వారిని గద్దించాల్సి వచ్చింది. Then they repent. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడతారు. And God restored them. దేవుడు వారిని తిరిగి పునరుద్ధరిస్తారు. This is the circle has been, people, you know, we don't learn very easily. ఇది ఒక వలయాకారంలో ఒకదాని తర్వాత జరుగుతూ వస్తున్నాయి, కనుక మనము అంత సులభంగా మనం పాఠం నేర్చుకోము. Revival and reformation are always occurred in God's time. ఈ ఉజ్జీవం అనేటువంటిది, సంస్కరణ అనేటువంటిది దేవుని యొక్క సంఘంలో లేక దేవుని యొక్క ప్రజల మధ్య ఎల్లప్పుడూ జరుగుతూ వచ్చింది. The whole purpose of God to bring back his apostate people that they might live. ఈ విధముగా భ్రష్టత్వంలో ఉన్నటువంటి తన ప్రజలందరినీ కూడా మరలా తిరిగి దేవుడు తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళు మరలా బ్రతకాలి. In the past and in now again, the Reformation did not invent a new gospel. Gathamlo kavachu, ippudu kavachu, ee Reformation anetuvanti leka sangha samskarana anetuvanti kotta suvarthane kanipettaledu. Throughout the ages, God used the same gospel, bring the new light, the gospel of grace. తరాలన్నిటిలో కూడా దేవుడు అదే సువార్తను, అదే వెలుగును తీసుకొచ్చి నూతన విధానంలో ఆయన చూపిస్తూ వచ్చాడు. జీసస్, పీటర్ అండ్ పాల్, దే ఆల్ ప్రీచ్ ద సేమ్ థింగ్. యేసు ప్రభు వారు కావచ్చు, పేతురు కావచ్చు, పౌలు కావచ్చు, ఒకే విషయాన్ని వారు బోధించారు. అండ్ గాస్పెల్ నెవర్ చేంజ్ యాజ్ గాడ్ నెవర్ చేంజ్. దేవుడు ఎన్నడూ మార్పు లేనివాడు కాబట్టి, దేవుడు మారని దేవుడు కాబట్టి సువార్త కూడా ఎన్నడూ మారలేదు. It was committed to the saints of God once for all by the death and the resurrection of Jesus Christ. ఇది ఈ సువార్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన పునరుద్ధానాలను బట్టి పరిశుద్ధులకు ఒకమారే అప్పగించబడింది బోధ. So Paul says this, if anyone else preach another gospel, even if it is an angel of the Lord, let him be cursed. అందుకనే పౌలు చెప్పాడు, ఒకవేళ ఎవడైనా సరే ఈ సువార్తకు భిన్నమైన సువార్త ప్రకటిస్తే అది ఆ ప్రకటించిన వాడు దేవదూత అయినా సరే వాడు శాపగ్రస్తుడవును గాక అని చెప్పాడు. The power of the gospel was manifested by the power of the Holy Spirit. ఈ సువార్తలో ఉన్నటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా బయలుపరచబడింది. And the church grew immensely. సంఘము విస్తారంగా అభివృద్ధి చెందింది. Centuries have passed and varieties of sects and cults and false doctrines and distorted ideas came to the surface. అనేకమైనటువంటి శతాబ్దాలు గడిచిపోతూ వచ్చాయి, రకరకాలైనటువంటి మతాలు, రకరకాలైనటువంటి మత బోధలు, రకరకాలైనటువంటి డినామినేషన్లు ఇవన్నీ కూడా వచ్చాయి. And they have diluted the whole purpose of God. వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని సంకల్పం మొత్తాన్ని కూడా డైల్యూట్ చేసేశారు. The new religion like Catholicism in the previous centuries and the idolatries and saint worshippers spread all over the world. గత శతాబ్దాల్లో జరిగినట్టుగా ఈ క్యాథలిసిజం అనేటువంటిది వచ్చిన విధంగా వాళ్ళు ఈ పరిశుద్ధుల్ని ఆరాధించడం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకరకాలైనటువంటి ఇలాంటి విగ్రహాలను పూజించడం ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. Especially in Europe by pope, priest, nuns, kings and bishops spread the another gospel. మరి ముఖ్యంగా ఐరోపా దేశాలలో పోప్ కావచ్చు, ఆయన క్రింద ఉండేటువంటి ఆ ప్రీస్టులు కావచ్చు, నన్నులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక రాజులు కూడా ఈ ఒక నూతనమైన సువార్తను ప్రవేశపెట్టారు. ఇట్ వాస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ సువార్త దేవుని వాక్యానికి భిన్నంగా, విరుద్ధంగా ఉంది. మోరల్ డిగ్రేడేషన్ వాస్ రాపిడ్లీ ఎగ్జిబిటెడ్. నైతికమైనటువంటి పతనము అనేటువంటిది చాలా విస్తారంగా వ్యాపిస్తూ వచ్చింది. Bible says religious leaders, although they knew God, they neither glorified him as God nor gave thanks to him. Bible cheptunna maata entante ee matha nayakulu devunni erigi undi kuda vaaru devuniki chendalsina mahimanu chellinchaledu, vaaru devuniki chendalsina stutulu vaallanu chellinchaledu, devudiga mahima parchaledu. But their thinking became futile. వారి ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ వచ్చారు. And their foolish hearts were darkened. అలాగే వాళ్ళ యొక్క బుద్ధిహీనమైనటువంటి హృదయాలు చీకటిమయమైపోయాయి, అంధకారమయమైపోయాయి. Although they claimed to be wise, they became fools. వాళ్ళు తమను తాము జ్ఞానవంతులము, మేము తెలివైన వాళ్ళం అనుకున్నారు, కానీ వాళ్ళు బుద్ధిహీనులు. Romans chapter 1 verse 21 to 22, 25 very clearly defined that.
రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21 నుండి 25 వచనాలలో చాలా స్పష్టంగా ఈ మాటలన్నీ కూడా ఉన్నాయి. And the worst was they exchanged the truth about God for a lie. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు దేవుని సత్యాన్ని ఒక అబద్ధానికి మార్చు మారకం చేసుకున్నారు. And the first, second century, when all these folk cults were growing, the Bible was absolutely absent from the church. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మొదటి శతాబ్దంలో ఈ విధమైనటువంటి అబద్ధ మతాలు విపరీతంగా విస్తారంగా పెరుగుతూ ఉండగా బైబిల్ వారి దగ్గర నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది. సో టైమ్ టు టైమ్ ద స్టోరీ ఆఫ్ బుక్ ఆఫ్ జడ్జెస్ రిపీటెడ్ అండ్ గాడ్ హాడ్ టు డిసిప్లిన్ హిస్ చర్చ్. కనుక పదే పదే ఈ యొక్క న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి సంఘటనలే మరలా జరగడము దేవుడు వారిని శిక్షించడము జరుగుతూ వచ్చింది. ద సర్కిల్ విచ్ ఐ హడ్ షోన్ యు మూవ్స్ ఆన్ టిల్ దిస్ డే. నేను మీకు చూపించినటువంటి ఆ వృత్తం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా అలాగే తిరుగుతూ వస్తుంది. అండ్ ద సేమ్ సర్కిల్ మూవ్స్. అదే వృత్తం ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంది. What was the cause of reformation in the medieval age? మధ్యయుగాల్లో జరిగినటువంటి సంఘ సంస్కరణలకు అసలు కారణాలు ఏంటి? And the people they met together. ఆ ప్రజలు వారందరూ కూడా ఒక చోట సమావేశమైనప్పుడు అండ్ దే బిగన్ టు థింక్ ఫ్రమ్ ద 14th సెంచురీ అండ్ ఇట్ స్ట్రెచెస్ అప్ టు 17th సెంచురీ. వాళ్ళు 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలం గురించి ఆలోచిస్తూ వచ్చారు. దట్ టైం బిఫోర్ ఇట్ వాస్ కాల్డ్ ద డార్క్ ఏజ్ బట్ దెన్ ఇట్ మూవ్ స్లోలీ టు ద ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్. ఆ కాలాన్ని 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్య ఉన్న కాలాన్ని చీకటి యుగంగా దాన్ని పిలుస్తారు. అయితే ఆ తర్వాత నుంచి ఒక విధమైనటువంటి వెలిగింపు దశలోకి వచ్చింది. ఇట్ వాస్ ఎ మేజర్ ఈవెంట్ ఇన్ మిడిల్ ఏజెస్ ఇన్ యూరోప్. ఆ మధ్యయుగాలలో ఐరోపా దేశంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా ఇది ఉండింది. Is very important. అక్కడ జరిగినటువంటి ఆ రినాస అనేటువంటిది లేక మతోద్ధరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. So it became a major shift in European thought and the world view. అందువలన ఐరోపా వాసుల యొక్క ఆలోచన విధానంలో తర్వాత మిగతా ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఒక విధమైనటువంటి మార్పు సంభవించింది. This subject very much inspires me because I was a history honor student. ఈ సబ్జెక్ట్ నాకు ఎంతో ఇష్టమైనది ఎందుకంటే నేను హిస్టరీ ఆనర్స్ చదువుకున్నాను. And it moved from 14 to 16,000 BC. 14 నుండి 16 బీసీ వరకు 1600 బీసీ వరకు ఉన్నటువంటి చరిత్ర అది. దిస్ టైమ్ వాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద గ్యాప్ ఆఫ్ మిడిల్ ఏజ్ అండ్ ద మోడర్న్ హిస్టరీ. ఇది అంతకు ముందు ఉన్నటువంటి మధ్యయుగాలకు ఆధునిక చరిత్రకు మధ్య ఉన్నటువంటి ఒక వారధిలాగా ఉంటుంది. While the reformation began in Italian peninsula but it spread all over Europe. ఈ మత సంస్కరణ అనేటువంటిది ఇటలీ ప్రాంతంలో ఆరంభించినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అది వ్యాపించడం జరిగింది. అండ్ దిస్ చేంజ్ ఆర్ యు కాల్ రిఫర్మేషన్ టుక్ ప్లేస్ బికాజ్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. ఈ యొక్క మత సంస్కరణ అయితే ఏదైతే ఉందో ఈ రిఫర్మేషన్ అనేటువంటిది ఆర్కిటెక్చర్ ద్వారా జరిగింది. ఆర్ట్ లిటరేచర్ కళలు కావచ్చు లేక సాహిత్యం కావచ్చు. Mathematics, music, philosophy. గణితము సంగీతము ఫిలాసఫీ. Politics, religion and science. ఈ పాలిటిక్స్ మతము విజ్ఞాన శాస్త్రం వీటన్నిటి ద్వారా కూడా ఈ సంస్కరణలకు బాటలు వేశాయి. And due to this different cultural rediscovery took place. వీటన్నిటి కారణంగా ఒక విధమైనటువంటి సాంస్కృతికమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీక్ అండ్ రోమన్స్ లిటరేచర్ అండ్ టెక్స్ట్ ఆల్సో డెవలప్డ్. అదే సమయంలో గ్రీకుల రోమియుల యొక్క సాహిత్యం కూడా అభివృద్ధి చెందింది. లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆల్సో టుక్ ప్లేస్ లాట్ ఆఫ్ డెత్స్ టుక్ ప్లేస్. అనేక రకాలైన పోరాటాలు జరిగాయి అనేక రకాల మరణాలు సంభవించాయి. But vast trade network began to develop all over Europe, Asia and Africa. Asia, Africa khandallo ekkuva vyaparam lavadevilu ekkuva jariginayi. And people not only began the trade exchange of things, but also their belief, their ideas, their values.
ఈ విధంగా ఈ వ్యాపార లావాదేవీల వల్ల వాళ్ళ యొక్క వస్తువుల్ని అమ్ముకోవడం మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళకు ఉన్నటువంటి మత విశ్వాసాలను కూడా ఎదుటి వాళ్ళతో పంచుకోవడం ఆరంభించారు. అండ్ ఇట్ హ్యాపెన్డ్ బికాజ్ ఆఫ్ ద ట్రేడ్ నెట్వర్క్ త్రూ ద సిల్క్ రోడ్. సిల్క్ రోడ్ అనేటువంటి ఆ మార్గం ద్వారా జరిగినటువంటి వ్యాపారాల వల్ల కూడా ఇది సంభవించింది. ద సిల్క్ రోడ్ వాస్ ఎ ట్రేడ్ రూట్ ఇన్ ఎన్షియంట్ టైమ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద హాన్ డైనస్టీ ఇన్ చైనా. ఈ సిల్క్ రోడ్ అనేటువంటిది చైనాలో హాన్ అనేటువంటి ఒక ఆ యొక్క డైనాసిటీ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వ్యాపార మార్గం. ఇన్ ద టైమ్ ఆఫ్ 130 BC 130 క్రీస్తు పూర్వం 130 ఆ ప్రాంతంలో ఈ యొక్క మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఇట్ నాట్ ఓన్లీ జస్ట్ ద వన్ రెడ్ కలర్ సింగిల్ రోడ్ ఇది ఒక విధంగా ఒకే రకంగా ఉన్నటువంటి ఒక సింగిల్ రోడ్ మాత్రమే కాదు గాని బట్ ఇట్ హాస్ ఎ ఎఫెక్ట్ త్రూ అవుట్ ద బ్లూ రోడ్ అండ్ కనెక్టెడ్ సో ఇట్ వాస్ కాల్డ్ ద సిల్క్ రూట్స్. అందుకనే ఆ సిల్క్ రోడ్ ఆ ఎర్ర మార్గంలో ఉన్నటువంటి అది మాత్రమే కాకుండా బ్లూ కలర్ లో ఉన్నటువంటి వాటితో కూడా ఆ కనెక్ట్ అయింది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉండింది. దిస్ బ్రాట్ ఎ గ్రేట్ రెవల్యూషన్ ఇన్ ద మిడివల్ టైమ్. ఇది మధ్యయుగాల్లో ఒక విధమైనటువంటి గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చింది. దాట్ ఈస్ ద వరల్డ్ వ్యూ. అది ప్రపంచ దృక్పథం. దాట్ ఈస్ ఆన్ ద సర్ఫేస్. అది పైకి కనిపించేటువంటిది. బట్ గాడ్ ఆల్వేస్ లుక్ ఎట్ ద రూట్. అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా దాని మూలాల్లోకి చూస్తాడు. ఇఫ్ యు లుక్ ఎట్ త్రూ ద డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గనక దేవుని దృష్టికోణంలో గనక దాన్ని చూసినట్లయితే ద మ్యాన్స్ గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇస్ హిస్ సిన్. మానవుడికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య అతని పాపమే. అండ్ పాల్ బ్రింగ్స్ అవుట్ వెరీ డెఫినెట్లీ దిస్ ఆర్గ్యుమెంట్. పౌలు చాలా నిర్దిష్టంగా ఈ యొక్క వాదనను తీసుకొస్తున్నాడు. నెంబర్ 1, మ్యాన్ ఇస్ యూనివర్సల్లీ ఈవిల్. మొట్టమొదటిగా మానవుడు సార్వత్రికంగా తను దుష్టుడు. నాట్ ఈవెన్ వన్ ఇస్ రైచియస్. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. దట్ ఇస్ రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 10 టు 20 ఇట్స్ రిటన్ దేర్. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 20 వచనాల్లో మనం చూస్తామని. నో మ్యాన్ అండర్స్టాండ్. ఎవడు కూడా గ్రహించువాడు లేడు. నో మ్యాన్ సీక్ గాడ్. దేవుని వెదకువాడు లేడు. All have turned away. అందరూ దేవుని మార్గం నుండి తొలగిపోయారు. All have become worthless and useless. అందరూ కూడా ఏకముగా పనికిమాలిన వారైపోయారు. All have become corrupt and not doing any good. అందరూ కూడా మరి అవినీతి పరులైపోయి ఏది మంచి చేయలేనటువంటి వారుగా మారిపోయారు. Their throat is like an open grave telling lies after lies. వాళ్ళ నోరు తెరచిన సమాధిలాగా ఉంటుంది. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు ఒకదాని తర్వాత ఒక అబద్ధాలు వస్తూ ఉన్నాయి. Their mouth utter curse and bitterness. వాళ్ళ నోరు తెరిస్తే శాపవచనాలు వస్తాయి, తిట్లు వస్తాయి. They are murderous and ready to kill. వారు నరహంతకులుగా చంపడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళుగా ఉంటారు. They are ruined and full of misery. వాళ్ళు అంతా దౌర్భాగ్యులు, దుష్టులుగా ఉన్నారు. They do not know the path of peace. శాంతి మార్గము, సమాధాన మార్గం వారు ఎరుగురు. You know, when I read this passage, I could not move. ఈ వాక్యం చదివినప్పుడు నేను కదలలేకపోయాను. Because you as a unholy, sinful, fallen creature standing before a holy judge. ఈ విధమైనటువంటి పాపి అయినటువంటి, పాప భూయిష్టమైనటువంటి వ్యక్తి దేవుని పరిశుద్ధుడైనటువంటి న్యాయమూర్తి ఎదుట మనం నిలబడాలి. And man's heart is desperately wicked. మానవుని హృదయము ఎంతో దుర్మార్గంతో నిండి ఉన్నటువంటిది. In the Old Testament time, God sent his prophets and priests to turn them back. పాత నిబంధన కాలంలో దేవుడు తన యొక్క ప్రవక్తలను, యాజకులను పంపి ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. Some of the prophets were very successful. ఆ ప్రవక్తలలో కొందరు విజయం సాధించారు. But some of them were very much lost their life because of their divine call. అయితే వారిలో కొంతమంది దేవుడు వారికి ఇచ్చినటువంటి దైవిక పిలుపును బట్టి వారి ప్రాణాలు కోల్పోయారు. The prophet Zechariah even was killed right inside the temple.
జకరియా అనేటువంటి ప్రవక్త సాక్షాత్తు దేవాలయంలోనే తన చంపడం జరిగింది. బట్ గాడ్స్ పర్పస్ ఇస్ దట్ మ్యాన్ షుడ్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. కానీ దేవుని సంకల్పం అంతా కూడా మానవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించాలి. అండ్ హీ మస్ట్ రిన్యూడ్ రివైవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫుల్లీ. మనిషి పూర్తిగా మార్పు చెంది రూపాంతరం చెందాలి. దట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తము. That is the whole purpose and plan of God. అదే దేవుని సంపూర్ణమైనటువంటి ఉద్దేశము సంకల్పము. But we see apostasy throughout the time beginning from the Garden of Eden. అయితే ఏదేను వనము నుండి కూడా ఆరంభం నుంచి ఇంతవరకు కూడా భక్తిహీనతను మనం చూస్తూ వచ్చాం. And sadly the church has gone into very deep spiritual deception and degradation. విచారకరమైన విషయం ఏంటంటే సంఘము ఎంతో లోతైనటువంటి ఆత్మ సంబంధమైన మోసంలోకి దిగజారిన తనంలోకి వెళ్ళిపోయింది. ఇఫ్ యు రీడ్ 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 1 టు 3 ఇట్ సేస్ దిస్ ఇస్ ఆల్సో ఇస్ ఎ సైన్ ఆఫ్ ద ఎండ్ టైం. మనం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం 3వ అధ్యాయంలో గన చదివితే అంత్య దినాలకు సంబంధించినటువంటి విషయాలు పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. బట్ గాడ్ ఆల్వేస్ వాంట్ టు రిఫార్మ్ ద చర్చ్. అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా సంఘాన్ని పునరుద్ధరించాలని చూస్తూ వచ్చారు. అండ్ ఐ విల్ షో యు ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. బట్ లెట్స్ లుక్ ఎట్ దిస్ పిక్చర్ విచ్ ఇస్ ద అపోస్టసీ ఇన్ ఎవ్రీ ఏజ్ ఈవెన్ టుడే. ప్రతి యుగంలో కూడా ప్రతి కాలంలో ఈనాడు కూడా ఉన్నటువంటి భ్రష్టత్వం ఎలా ఉందో అనేటువంటిది ఆ చిత్రంలో చూడండి. అండ్ ఆల్ ద అపోస్టసీ దట్ కేమ్ ఫ్రమ్ ద చర్చ్ దే టర్న్ అవే ఫ్రమ్ క్రైస్ట్ అండ్ క్రిస్టియానిటీ. సంఘంలో నుండి వచ్చినటువంటి భ్రష్టత్వం వలన వాళ్ళు క్రీస్తు నుండి సిలువ నుండి వాళ్ళు దూరం అయిపోయారు. దే సే బైబిల్ ఇస్ నాట్ ఇన్ఫెలిబుల్. వాళ్ళు ఏమన్నారంటే బైబిల్ దోషరహితం కాదు. మ్యాన్ ఇస్ నాట్ మేడ్ ఇన్ గాడ్స్ ఇమేజ్. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడలేదు. నో మిరకల్స్. అద్భుతాలు లేవు. నో వర్జిన్ బర్త్. కన్యక గర్భాన జన్మించడం అనేది అసలు లేదు. నో డీటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు దైవత్వం అనేదే లేదు. నో అటన్మెంట్. పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది లేదు. నో రెసరెక్షన్. పునరుద్ధానం లేదు. Gnosticism, which is a wrong doctrine, and atheism. అజ్ఞతావాదం అనేటువంటిది లేకపోతే ఈ నాస్తికవాదం అనేటువంటివి ఇవన్నీ కూడా వచ్చాయి. Evolution. పరిణామం సిద్ధాంతం వచ్చింది. Then philosophy. వ్యర్థమైనటువంటి తత్వాలు వచ్చాయి. Emergent church. సంఘము ఎదుగుతూ వచ్చింది. Need social justice. సామాజిక న్యాయం. And new reformation. క్రొత్త అయినటువంటి సంఘ సంస్కరణలు వచ్చాయి. అండ్ మిస్టిసిజం. మార్మిక వాదం అనేటువంటిది ఒకటి వచ్చింది. హోమోసెక్చువాలిటీ. స్వలింగ సంపర్కము. అండ్ ఫైనల్లీ యాంటీ క్రైస్ట్. చివరికి క్రీస్తు విరోధి. ఇట్ గోస్ ఫ్రమ్ స్టెప్ 1 టిల్ ది ఎండ్ టిల్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్. అది ఒక్కొక్క మెట్టు దిగజారుతూ పతనం అవుతూ చివరికి దేవుని ఉగ్రత కిందకి వచ్చే వరకు దిగజారింది. But God raised several men throughout the history in the Middle Age, and I will not have total time to expound everything. అయితే దేవుడు తన కృప చేత మధ్యయుగం నాటి నుండి కూడా ఎంతో మంది తన దైవజనులను లేపుకుంటూ వచ్చాడు. అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. In 1330 to 1384, John Wycliffe worked for the Bible. 1330 నుండి 1384 మధ్య కాలంలో జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన బైబిల్ మీద పనిచేశారు. At that time the Catholic Church was very corrupt. ఆ సమయంలో కేథలిక్ సంఘం అనేటువంటిది ఎంతగానో మరి దుర్నీతిమయమైపోయింది. My dear friend, if any Catholic people are here or anyone from that background, I am not speaking against them. This is the reality of the church. మీలారా మీలో ఎవరైనా ఒకవేళ ఆ కేథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు లేక ఇంకా వేరే విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే నేను మాట్లాడుతున్న వాళ్ళకి విరోధంగా కాదు, కానీ ఇది సంఘంలో జరిగినటువంటిది. జాన్ వెక్లీఫ్ వాజ్ ఎ గ్రేట్ థింకర్ ఆఫ్ హిస్ టైమ్. జాన్ విక్లిఫ్ ఆయన కాలంలో గొప్ప తత్వవేత్త. హి వాస్ కాల్డ్ ద మార్నింగ్ స్టార్ ఆఫ్ ద రిఫర్మేషన్. ఆయన ఈ యొక్క సంఘ సంస్కరణకు వేగుచుక్క అని పిలువబడ్డాడు. ఇన్ 1937 హి రోట్ ఇట్ షుడ్ నాట్ బి 1937, ఇట్ షుడ్ బి 1347, హి రోట్ ద ట్రూత్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్. ఆయన 1337 సంవత్సరంలో జాన్ విక్లిఫ్
ద ట్రూత్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్ అంటే పరిశుద్ధ లేఖనాలలో ఉన్న సత్యం అనేటువంటిది రాశాడు. టు షో ద రాంగ్ డాక్ట్రిన్ ఆఫ్ ద చర్చ్ ఆనాటి సంఘంలో ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో చూపించడానికి ఇది రాశాడు. హి సెడ్ ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద చర్చ్ ద బైబిల్ ఇస్ ద టోటల్ రివలేషన్ ఆఫ్ గాడ్ సంఘ చరిత్ర అంతటిలో కూడా మొట్టమొదటిసారి ఆయన దేవుని వాక్యమే దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అని చెప్పాడు. దే నో నీడ్ ఎనీ మోర్ ఫర్దర్ adding to the gospel or the bible by pope or any other sources inka ve paul dwara gaani lekatha inka evar dwara gaani vere edi inka bible ki jata cheyalsina avasaram ledhu ani chepparu. Then he wrote another book called the power of the papacy ఆ తర్వాత పోపు యొక్క శక్తి అనేటువంటి అధికారం అనేటువంటి దాని గురించి పవర్ ఆఫ్ పాపసీ అనేటువంటిది రాశాడు. హి వెరీ క్లియర్లీ సెడ్ ఇఫ్ ద పోప్ ఇస్ నాట్ బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హి ఇస్ ది యాంటీ క్రైస్ట్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ పోపే గనుక యేసుక్రీస్తు ప్రభునందు నమ్మకం లేకుండా ఉంటే అతడే క్రీస్తు విరోధి అని చెప్పాడు. అండ్ దట్ టైమ్ ద చర్చ్ had a doctrine of the Lord's Supper. When you eat the bread and drink the cup, it actually turn the meat and the blood, flesh and the blood of Christ in your mouth. As arojullo unnatundi sanghamlo ee balla gurinchinatundi unnatundi namakam entante manam aa balla lo unnatundi aa yokka rottinu tintunappudu yesu christu vaari yokka shariranga maarutundi aksharardhanga. అలాగే ఆ పాత్రలో ఉన్నది మనం త్రాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తము అక్షరార్థంగా రక్తంగా మారుతుంది అని నమ్మేవాడు. అండ్ ది మిడిల్ ఏజ్ చర్చ్ వైలెంట్లీ oppose his ideas. ఇవన్నీ కూడా మధ్యయుగంలో ఉన్నటువంటి సంఘము ఈ వీటన్నిటిని కూడా వ్యతిరేకించారు. అండ్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ హిస్ డెత్ ఆయన చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత అగైన్ ద డగ్ ద గ్రేవ్ అండ్ టుక్ ద బోన్స్ బర్న్ట్ ఇట్ అండ్ వాష్డ్ ఇన్ ద బ్రూక్ ఆ తర్వాత 40 ఏళ్ళ చనిపోయిన 40 ఏళ్లకు ఆయన యొక్క సమాధిని తెరిచి ఆయన ఎముకలను వాటన్నిటి తీసి వాటిని కాల్చి వాగులో కలిపేశారు. కెన్ యు ఇమాజిన్ ద హేట్రేడ్ ఆఫ్ సాతాన్ అండ్ ద డెప్త్ ఆఫ్ ఇట్ సాతానుడు సంఘం పట్ల తనకున్నటువంటి ద్వేషం ఎంత తీవ్రంగా ఉంటుందో మనం ఊహించగలమా? దెన్ కమ్స్ జాన్ హస్ ఇన్ చెకోస్లోవేకియా. చెకోస్లోవేకియాకు సంబంధించినటువంటి జాన్ హస్ అనేటువంటి భక్తుడు వచ్చాడు. హి లివ్డ్ బిట్వీన్ ద 1372 టు 1450. 1372 నుండి 1415 మధ్య కాలంలో ఆయన జీవించాడు. హి వాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇన్ ప్రేగ్ యూనివర్సిటీ. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ సంబంధించి అతి గొప్ప విద్యావంతుడైనటువంటి వ్యక్తి జాన్ హస్. హి వాస్ ఎ ప్రీచర్ అండ్ ఎ పాస్టర్ ఇన్ ప్రేగ్. ప్రేగ్ అనేటువంటి దేశంలో ఆ ప్రాంతంలో ఆయన పాస్టర్ గా ఉండేవారు. అలాగే దేవుని వాక్యాన్ని బోధించేవారు. హి ఆల్వేస్ స్టూడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ Catholic church did not allow people to read the bible. ఆ దినాల్లో ఉన్నటువంటి కాథలిక్ సంఘము సామాన్యులు దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి అనుమతించేవారు కాదు. కాబట్టి జాన్ హస్ ఎప్పుడు కూడా దేవుని వాక్య పక్షంగా నిలబడేవాడు. అండ్ దే సోల్డ్ ఇండల్జెన్స్ వాళ్ళు పాప పరిహార పత్రాలు అనేటువంటివి అమ్మేవారు. వాట్ ఎవర్ యు హావ్ డన్ యు కమ్ పే ద మనీ గెట్ ఎ సర్టిఫికెట్ అండ్ గో థింకింగ్ దట్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా చేయి, ఎలాగైనా జీవించు, వచ్చి మాకు డబ్బులు చెల్లించు, పాప పరిహార పత్రం నీకు ఇస్తాము, ఆ తర్వాత నీకు ఎలాంటి శిక్ష ఉండదు. When he opposed, he was forbidden to preach. ఈ విధంగా ఆయన దాన్ని వ్యతిరేకించినప్పుడు ఇక బోధించకుండా ఆయన్ని అడ్డగించారు. The summary of his preaching is seek the truth. ఆయన బోధించిన బోధల యొక్క సారాంశం ఏంటంటే సత్యాన్ని వెతకండి. Listen to the truth. సత్యాన్ని వినండి. Teach the truth. సత్యాన్ని బోధించండి. Love the truth. సత్యాన్ని ప్రేమించండి. Abide by the truth. సత్యంలో నిలబడి ఉండండి. Defend the truth. సత్యాన్ని సత్యం పక్షంగా పోరాటం చేయండి. Till your death. మీ మరణం వరకు ఈ విధంగా చేయండి. And he lived for it. ఆయన దానికోసమే జీవించాడు. Finally, Pope John 22 burned him on July 6, 1445. చివరికి 1445 సంవత్సరం జూలై 6వ తారీఖున ఆయనని చంపేశారు. But these men were the agent of change. అయితే వీళ్ళందరూ జాన్ విక్లిఫ్ కావచ్చు, జాన్ హస్ కావచ్చు, వీళ్ళ మార్పుకు వాళ్ళు నాందిగా ఉన్నారు. Then comes Martin Luther. ఆ తర్వాత మార్టిన్ లూథర్ అనే భక్తుడు వచ్చాడు. 1483 to 1546.
1483 నుండి 1546 సంవత్సరం వరకు. He broke all the church tradition and he was first priest even to get married. ఆ తర్వాత ఆయన సంఘ ఆనాటి సంఘానికి ఉన్నటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడా ఆయన భగ్నం చేశాడు. తర్వాత ఆయన ప్రీస్ట్గా ఉండి కూడా మొట్టమొదట వివాహం చేసుకున్నది మార్టిన్ లూథరే. He was the father of the Protestant Reformation. ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ఆయన పితామహుడుగా నిలిచాడు. He was one of the monk and a priest. ఆయన ఒకవైపు సన్యాసిగా ఉంటూ అలాగే యాజకుడుగా లేక ప్రీస్ట్ గా కూడా ఉండేవాడు. But when he read the scripture and when he was struggling in his own life, in his own spiritual condition, he was become an evangelical. ఆయన తన యొక్క తన సొంత స్థితి గురించి తను సతమతమవుతూ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ వీటి గురించి చేస్తున్నప్పుడు ఆ తర్వాత పరిణామమే ఆయన ఎవాంజెలికల్ గా మారిపోయాడు. He was praying over the rosary. ఆయన రోజరీ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. Going to the higher building church with hundreds of steps on his knees. ఆయన ఆ చర్చికి ఉన్నటువంటి వందలాది మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతూ చిట్ట చివరి మెట్టు దాకా ఎక్కి ప్రార్థన చేసేవాడు. And when he was reading in that condition Romans chapter 1:17 and his eyes got fixed up. ఆ విధంగా అలాంటి స్థితిలో ఉండి ఆయన దేవుని వాక్యం చదువుకుంటున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1:17 మీద ఆయన కన్నులు పడ్డాయి. The righteous shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. He got up. ఆయన లేచాడు. Forsook everything. అన్నిటిని వదిలేశాడు. Threw his rosary. ఆయన రోజరీని పడేశాడు. And he said, if I live by faith in Jesus Christ, and that's it. నేను క్రీస్తునందు విశ్వాసంతో జీవిస్తే అది చాలు అన్నాడు. సో హీ అబండన్ ఆల్ ద మ్యాన్ మేడ్ చర్చ్ రూల్స్ రెగ్యులేషన్స్ టు ఫాలో ద లార్డ్ బై ఫెయిత్. అందుకనే మానవ కల్పితమైనటువంటి సంఘము కల్పించినటువంటి ఆ నియమాలన్నిటిని కూడా వదిలేసి విశ్వాసంతో క్రీస్తును వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాడు. హీ రోట్ ద కామెంటరీ ఆన్ రోమన్స్. రోమా పత్రిక మీద మొత్తం వ్యాఖ్యానం రాశాడు ఆయన. అండ్ దెన్ 95 పేజెస్ థీసిస్ అండ్ నెయిల్డ్ హిమ్ ఆన్ ద చర్చ్ వాల్ సో పీపుల్ కెన్ గో అండ్ రీడ్. ప్రజలు వెళ్ళి చదువుకోవడానికి వీలుగా ఆనాడు సంఘంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి 95 సంగతులు రాసి సంఘానికి ఆయన తలుపుల మీద కొట్టాడు. హీ టాట్ ద రైట్ డాక్ట్రిన్ అండ్ డినౌన్స్ ద సేల్ ఆఫ్ ఇండల్జెన్స్. ఆయన సరైనటువంటి సిద్ధాంతాన్ని బోధించి ఈ యొక్క పాప పరిహార పత్రాలను అమ్ముకోవడం అని ఆయన వ్యతిరేకించాడు. హీ వాస్ వెరీ మచ్ స్పిరిచువల్లీ ట్రబుల్డ్ బై స్టడీయింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి గురించి ఆయన చదువుకున్నప్పుడు ఆత్మలో ఎంతగానో కలవరపడ్డాడు. హూ కెన్ స్టాండ్ బిఫోర్ ద మోస్ట్ హోలీ గాడ్. అత్యంత పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని ఎదుటి ఎవడు నిలవగలడు? హీ వాస్ కన్వర్టెడ్. ఆయన మారు మనసు పొందాడు. హీ రోట్ మెనీ బుక్స్ అండ్ ఆర్టికల్స్ అండ్ కామెంటరీ. ఆయన అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు, వ్యాఖ్యానాలు రాశాడు. 3 బుక్స్ బ్రాట్ ద గ్రేటెస్ట్ చేంజ్. ఆయన రాసిన 3 పుస్తకాలు చాలా గొప్ప మార్పును తీసుకొచ్చాయి. జర్మన్ నోబిలిటీ అనేటువంటిది, ద బబిలోనియన్ క్యాప్టివిటీ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క బబులోను చెర అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆ పుస్తకం, అండ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద క్రిస్టియన్, క్రైస్తవుని స్వేచ్ఛ స్వాతంత్రం గురించిన ఒక పుస్తకం. హీ ఆల్సో స్టడీడ్ గ్రీక్ అండ్ హీబ్రూ టు ట్రాన్స్లేట్ ద ఎంటైర్ బైబుల్. బైబిల్ మొత్తాన్ని కూడా తర్జుమా చేయడం కోసము ఆయన గ్రీకు భాషను హెబ్రీ భాషను కూడా నేర్చుకున్నాడు. హిస్ బైబిల్స్ ఆర్ స్టిల్ అవైలబుల్ టిల్ టుడే. ఆయన రాసినటువంటి బైబిళ్ళు ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. And he had to appear before the emperor and the bishops. ఆ రోజున ఆ చక్రవర్తి ఎదుట బిషప్లు ఎదుట ఆయన హాజరు కావాల్సి వచ్చింది. He made his statement. ఆయన ఒక మాట చెప్పాడు. Here I stand. ఇదిగో నేను ఇక్కడ నిలబడ్డాను. My conscience is captive to the word of God. నా మనస్సాక్షి దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉంది. And he never moved. ఇంకా దాని నుంచి నేను కదలను. That is the kind of conviction needed by the church today. ఈ రోజు సంఘానికి కూడా అలాంటి ఒప్పుదల కావాలి. This is the promise of God. ఇది దేవుని వాగ్దానం. This is the divine revelation. ఇది దైవిక
బయల్పాటు. We cannot move an inch. దీని నుంచి ఒక అంగుళం కూడా కదల్చడానికి వీల్లేదు. He was banned. ఆయన్ని నిషేధించారు. And died on 18 February 1546. 1546 ఫిబ్రవరి 18వ తారీఖున ఆయన చనిపోయాడు. Then comes Eurich Zwingli. ఆ తర్వాత యూరిక్ జింగ్లి అనేటువంటి ఆయన వచ్చాడు. The third man of the Reformation. ఈ సంఘ సంస్కరణలో మూడవ వ్యక్తి. 1484 to 1531 వరకు ఆయన ఉన్నారు. He stood under the shadow of Martin Luther and John Calvin. ఆయన మార్టిన్ లూథర్ జాన్ కాల్విన్ ల నీడన ఆయన నిలబడ్డాడు. He was born in 1484 when the medieval system was decaying. 1484 మధ్యయుగంలో సంఘం క్షీణ దశలో ఉన్నప్పుడు ఆయన పుట్టాడు. He was from Switzerland. ఆయన స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి వాడు. He wrote systematic and applied exposition of the Bible. బైబిల్ గురించినటువంటి క్రమబద్ధమైనటువంటి లేకపోతే మనం అన్వయించుకోవాల్సినటువంటి వాక్యం ఎలా ఉండాలో దాని గురించి రాశాడు. ఆల్సో 67 ఆర్టికల్ ఇన్ ఎ కామెంటరీ. అలాగే ఒక వ్యాఖ్యానంలో 67 ఆర్టికల్స్ రాశాడు ఆయన. And he spoke about the primary authority of the scripture. లేఖనాలకు ఉన్నటువంటి ప్రాథమిక అధికారం గురించి ఆయన మాట్లాడేవారు. He said the Lord's Supper is a memorial meal. ఆయన ఏమన్నారంటే ఈ ప్రభురాత్రి భోజనం అనేటువంటిది జ్ఞాపకార్థంగా చేసేటువంటి భోజనము అన్నాడు. And that should bring people more deeper commitment to Christ. ఆ యొక్క బల్ల ఏదైతే ఉందో అది ప్రజలలో ఒక విధమైనటువంటి లోతైనటువంటి సమర్పణను కలిగించాలి అని చెప్పాడు. He said the transubstantial doctrine is the Rome's worst error on communion. That means when you eat bread it turns meat and when you drink the cup it turned the actual blood of Jesus. Yes, transubstantiation anetuvanti maata entante manamu rottenu tintunappudu Christ shariranga raktam aa yokka rasam taagutunappudu raktanga maarutund anetuvantidi sangham cheppinatuvanti ati pedda dosham ani ayana cheppadu. I always wonder what a wild idea this is. Idi enta mari bhayankaramainatuvanti aalochana chudandi. Brothers and sisters, when we eat bread and drink from the cup, manamu ee oka rottenu tini aa paathralone traaginappudu it is a real thing. Adi nijamainatvantidi. We took it in our hand, we ate in our mouth. Adi dani teeskunamu mana notlo pettukoni tinnam. As that bread was real, ఆ రొట్టె ఎంత నిజమైందో, as the juice was real, ఆ ద్రాక్షరసం ఎంత నిజమైందో, so the death and sacrifice of Christ was real. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము పునరుద్ధానము ఆయన యొక్క బలియాగం అనేది నిజమైంది. Indeed it is a memorial meal. నిజంగానే అది జ్ఞాపకార్థమైన భోజనం. And that is why Jesus said, do this in remembrance of me. అందుకనే ప్రభువారు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి. Those days they never ate this. ఆ రోజుల్లో వాళ్ళు ఇలాగ దాన్ని తినలేదు. When I was not a believer, నేను అవిశ్వాసిగా ఉన్న రోజుల్లో, I went to what you call this Jehovah Witness Church. ఈ జెహోవాస్ విట్నెస్ అనే సంఘానికి వెళ్ళాను. Because they were the first one to reach our home. ఎందుకంటే వాళ్ళే మా ఇంటికి వచ్చి ముందుగా చెప్పినటువంటి వాళ్ళు. My mother and I went. మా అమ్మ నేను వెళ్ళాం. They never ate the any of the elements. వాళ్ళ దగ్గర ఇలాంటివి బల్ల ఏమీ కనిపించలేదు. They only passed on from hand to hand. వాళ్ళు ఒక చేతి నుంచి ఇంకోటి చేతి ఇంకొకరికి అందిస్తూ వచ్చారు. Not actually eating. అది నిజంగా తినడం కాదు అది. And many people eat from the table and when they don't even understand the meaning. అనేక మంది అసలు దాని అర్థం ఏంటో కూడా తెలియకుండానే ఆ బల్లలోనిది తింటూ ఉంటారు. I'm so glad that we made it very clear the significance and the importance of this. ee ballaku unnatundi pradhanyatanu daniki unnatundi pramukhyatanu manam chala spashtanga cheppukunnam kabatti naaku santoshanga undi. Zwingli died in 1531.
జ్వింగ్లి 1531వ సంవత్సరంలో చనిపోయారు. Another man we must not forget is a William Tyndale. మనం మర్చిపోకూడనటువంటి మరొక గొప్ప దైవజనుడు విలియం టిండేల్. 1490 to 1536. Father of the English Bible. ఇంగ్లీష్ బైబిల్ కు పితామహుడు లాంటి వాడు ఆయన. హి ట్రాన్స్లేటెడ్ అండ్ హి సేస్ ఎవ్రీబడీ నీడ్ టు రీడ్ ద బైబిల్. ఆయన ఈ బైబిల్ అనువాదం చేసి ప్రతి ఒక్కరూ బైబిల్ చదువుకోవాలని చెప్పారు. ద చర్చ్ అపోజ్డ్ వెరీ మచ్ ఆ సంఘము ఆనాటి సంఘము ఈ బైబిల్ తర్జమాను చాలా వ్యతిరేకించింది. పోప్ అపోజ్డ్ వెరీ మచ్ పోపు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. సో హీ హ్యాడ్ టు అండర్గో హీ హ్యాడ్ టు go underground kanuka tanu oka vidhamaina agnathamloki vellalsi vachindi. But then he translated the whole new testament and some part of the old. Aa tarvata ayana krutta nibandhanantanni tarjuma chesadu paata nibandhanalo kuda kontha bhagaanni anuvadam chesadu. And that became the basis of all English Bible till today. అదే ఆ రోజున విక్లిఫ్ విలియం టిండేల్ చేసిన అనువాదమే ఈ రోజున ఇంగ్లీష్ బైబిల్ అన్నిటికీ కూడా ప్రాతిపదికగా ఆధారంగా మారింది. బీయింగ్ ఎ బ్రిటిష్ మ్యాన్ హి వాస్ ఫోర్స్డ్ టు గో టు జర్మనీ. ఆయన ఆంగ్లేయుడు అయ్యుండి జర్మనీకి బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది. అండ్ దెన్ హి వెంట్ టు సిటీ కాల్ అంట్వర్ప్. అంట్వర్ప్ అనేటువంటి ఆ యొక్క సిటీకి ఆయన వెళ్లాల్సి వచ్చింది. One of his friend betrayed him. Akada tana snehitullo okatanu tana mosam chesadu. He was burnt in the stake. Aina niluvuna nilabetti ayanni niluvuna kalchesaru. Friends, our time will not suffice to tell about John Knox, Jonathan Edward, John and Charles Wesley and so many others. Ikkada ilaaga manam ee bhaktulu gurinchi cheppukuntu velthe John Knox kavachu, Jonathan Edward kavachu, John Wesley, Charles Wesley ilanti bhaktulandaru entho mandi unnaru. But we must not forget one mochi, one cobbler who came from England to India. Okka cheppulu kuttukune oka vyakti ఎవరైతే భారతదేశానికి వచ్చారో అతన్ని మాత్రం మర్చిపోకూడదు మనం. దట్ వాస్ విలియం కేరీ. ఆయన ఎవరో కాదు, విలియం కేరీ. ఐ వెంట్ టు హిస్ హోమ్, ఐ వెంట్ టు హిస్ కాబ్లర్ షాప్. నేను ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన చెప్పులు కుట్టుకున్న ఆ షాప్ కు వెళ్ళాను. హిస్ చర్చ్ ఇస్ టుడే ఇస్ అ మాస్క్. ఆయన సంఘం ఈ రోజున ఒక మాస్క్ గా మారిపోయింది. అండ్ ఐ హాడ్ ఎన్ ఇంటర్వ్యూ విత్ ఎ బ్రిటిష్ రేడియో. ఒక రోజు నా బ్రిటిష్ రేడియోలో నా ఇంటర్వ్యూ వచ్చింది. ఇన్ లెస్టర్ వెన్ ఐ టోల్డ్ దట్ వన్ లెస్టర్ మ్యాన్ కేమ్ టు ఇండియా అండ్ దట్స్ వై వి ఆర్ క్రిస్టియన్ టుడే. నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, ఒక ఆయన ఇక్కడ నుంచి మా దేశానికి వచ్చిన కారణంగానే ఈ రోజు నేను క్రైస్తవుని అయ్యాను అని చెప్పాను. బట్ వెన్ ద బ్రాడ్కాస్ట్ కమ్ దే డిలీట్ దట్ లైన్. కానీ ఆ ఇంటర్వ్యూని వాళ్ళు ప్రచురించినప్పుడు దాన్ని తొలగించారు, ఆ మాటలు తీసేశారు. They consider him as a educationalist rather than a missionary. వాళ్ళ దృష్టిలో విలియం కేరీ అంటే ఒక విద్యావేత్తే తప్ప మిషనరీ కాదు. And he got about the country, about the situation, and the book called, quite a big name, An Inquiry into the Obligation of Christian to Use Means for the Conversion of the Heathen. అన్యులను మారు మనసులోకి నడిపించడం కోసం ఒక విధమైనటువంటి క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక అబ్లిగేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక మీన్స్ అనే దాని గురించి ఆయన రాశాడు. On 13th June 1793, he began his journey to India. ఆయన 1793 సంవత్సరం జూన్ 13వ తారీఖున భారతదేశానికి ప్రయాణం అయ్యాడు. With his sickly, mentally sick wife, మానసికంగా రోగిగా ఉన్నటువంటి తన భార్యతోటి, and her sister, sister-in-law, that means his wife's sister. తన భార్య సహోదరితో కలిసి, అనగా తన మరదలతో కలిసి ప్రయాణమై వచ్చారు. బికాస్ డారతి హిస్ వైఫ్ రిఫ్యూజ్డ్ టు కమ్ టు ఇండియా. ఎందుకంటే తన భార్య అయినటువంటి డారతి భారతదేశానికి రావడానికి అస్సలు ఇష్టపడలేదు. కెన్ యూ ఇమాజిన్ ఫ్రమ్ ఇంగ్లండ్ టు ఇండియా ఆన్ ద వే హి లెర్న్ బెంగాలీ. ఒకసారి ఊహించగలరా,
ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చే లోపు మార్గ మధ్యలోనే బెంగాలీ భాష నేర్చుకున్నాడు. He had a very hard time in India. భారతదేశంలో చాలా కఠినమైన సమయాలు ఆయన కలిగి ఉన్నాడు. But he was a multi-talented person. కానీ ఆయన చాలా ప్రతిభావంతుడైనటువంటి వ్యక్తి. He knew botany, zoology and many other science. ఆయన బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, అనేక రకాల ఈ శాస్త్రాలన్నీ కూడా తెలుసుకున్నాడు. He hired a pandit to learn Sanskrit. Sanskritam nerchukodaniki oka panditunni ayana daggara pettukunnadu. Bengali and many other languages. Bengali aa vidhanga aneka bhashalu nerchukunnadu. He translated Bible into 26 languages including Telugu. ఆయన 26 భారతీయ భాషల్లోకి తెలుగులో తెలుగుతో సహా 26 భాషల్లోకి బైబిల్ని అనువాదం చేశారు. He also translated in Urdu and Persian language. ఉర్దూ అలాగే పార్సీక భాషలో కూడా బైబిల్ని తర్జుమా చేశారు. He translated many Hindu scripture into English. అలాగే హైందవ వేదాలను లేక అలాంటి శాస్త్రాలను ఆయన ఇంగ్లీష్ లో కూడా తర్జుమా చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఇండియా ఆల్వేస్ అపోజ్డ్ హిమ్. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కావచ్చు లేక బ్రిటిష్ వాళ్ళు ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకించేవారు. బట్ ఫైనల్లీ డానిష్ గవర్నమెంట్ హెల్ప్డ్ హిమ్. అయితే చివరికి డానిష్ ప్రభుత్వం వారు ఆయన్ని ఆదుకున్నారు. He wanted the India to change, to know the Lord and come out of the social evil like Sati. భారతదేశము యేసుప్రభు వారిని తెలుసుకుని ఈ సామాజిక దురాచారాలైనటువంటి సతీ సహగమనం లాంటి వాటి నుంచి వాళ్ళు బయటికి రావాలని ఆయన కోరుకునేవాడు. He began to teach people. ప్రజలకు బోధించడం ఆరంభించాడు. He established colleges. కాలేజీలు ఆయన స్థాపించాడు. And he made a great effort to bring the good news. సువార్తను ప్రకటించడానికి ఆయన చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. His first wife died, Dorothy. Dorothy అనే తన తొలి భార్య చనిపోయింది. Then he married to another very godly lady called Charlotte. Charlotte అనేటువంటి ఒక భక్తి కలిగినటువంటి ఒక ఆమెను చేసుకున్నాడు. She also died. ఆమె కూడా చనిపోయారు. Third time he married. మూడోసారి కూడా పెళ్లి చేసుకున్నాడు. Many of his children died. అనేక మంది ఆయన పిల్లలందరూ చనిపోయారు. And he had to shuttle between Malda and Calcutta and Serampore. Malda, Calcutta, Serampore ఆ ప్రాంతాల్లో అటు ఇటు తిరగాల్సి వచ్చింది ఆయన. In all the trouble in 1819 he established the Serampore Bible College. ఇవన్నీ కష్టాలు అనుభవిస్తూనే 1819లో Serampore Bible College ని ఆయన స్థాపించారు. He died in India in 1834. 1834వ సంవత్సరంలో ఆయన భారతదేశంలోనే చనిపోయారు. Never went to England even once. ఒక్కసారి కూడా ఆయన ఇక్కడ భారతదేశానికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండ్ దేశం వెళ్ళలేదు. Leaving a legacy for other missionaries to follow. ఇతర మిషనరీలు ఆయనను వెంబడించడానికి ఒక విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని విడిచి వెళ్ళాడు. A man from Punjab who brought a tremendous change, his name was Sadhu Sundar Singh. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి, గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు సాధు సుందర్ సింగ్. I will not go through this detailed list. ఇక్కడ ఉన్నటువంటి ఆ లిస్ట్ అంతా కూడా నేను చదవను గాని. But he brought the gospel to his own area and Nepal, Tibet and surrounding area of Himalayas. అయితే సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు తన యొక్క పంజాబ్ రాష్ట్రానికి కావచ్చు, నేపాల్ దేశానికి, టిబెట్, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా సువార్తను తీసుకువెళ్ళాడు. హీ పెరిష్ ఆన్ ద హిమాలయ. ఆ విధంగా వెళుతూ వెళుతూ హిమాలయాల్లోనే ఆయన చనిపోయారు. ఇన్ 1972 ద ఎవాంజెలికల్ సాధు సుందర్ సింగ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ వాస్ ఫార్మ్డ్. 1972 సంవత్సరంలో సాధు సుందర్ సింగ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ అనేటువంటిది స్థాపించబడింది. If you go there you will see his room where Christ appeared. మీరు అక్కడికి వెళ్తే ఆయనకి మొట్టమొదట క్రీస్తు వారు ఎక్కడ ప్రత్యక్షమయ్యారో ఆ గదిని మీరు చూడొచ్చు. Amazing life story. ఎంత గొప్ప అద్భుతమైన జీవిత కథ ఇది. Time will not suffice to talk about Pandita Ramabai and Bhakt Singh. పండిత రమాబాయి గారి గురించి కావచ్చు, భక్త్ సింగ్ గారి గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి మాట్లాడడానికి మనకు సమయం సరిపోదు. In 1973 from OM conference in the same track brother Bhakt Singh who came and joined us
from Chennai to Kalimpong. 1973లో బ్రదర్ బక్ సింగ్ గారు చెన్నై నుంచి కాలింపాంగ్ వెళ్ళడానికి ఒకే ట్రక్ లో కలిసి ప్రయాణం చేశాం. ఐ వాజ్ ఓన్లీ 23 ఇయర్ ఓల్డ్. That time, 1970. ఆ సమయంలో నా వయసు 23 సంవత్సరాలు. ఐ వాజ్ అమేజ్డ్ టు సీ దిస్ మ్యాన్. ఈ నన్ను చూసి నేను ఎంత ఆశ్చర్యపోయాను. నెవర్ ఆస్క్ ఎ సింగిల్ పైసా టు ఎనీబడి. ఏ ఒక్కడిని కూడా ఒక్క నయా పైసా కూడా ఆయన అడగలేదు. At 3 o'clock morning, I was going to the loo. I saw in his knees. Moodu gantala samayalo ayana chuste ayana mokalla meedu undevaru. I never knew Nellore, Guntur, Vijayawada, Rajahmundry and all the big cities of Andhra. ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ పేర్లన్నీ కూడా పెద్ద పెద్ద నగరాలు ఏవి కూడా నాకు తెలిసేవి కావు. We arrived at middle of the night, 1,000, 15,000 people waiting for us. మేము మధ్యరాత్రిలో లేచి చూస్తే 15,000 మంది అక్కడ రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉండేవారు. దాట్ ఈస్ ద ఇయర్ సంతోషమే సమాధానమే ద సాంగ్ కేమ్ అప్. ఆ సంతోషమే సమాధానం అనేటువంటి ఆ పాట వచ్చిన సంవత్సరం కూడా అదే. And I could not believe as a young man from Bihar nunchi vachinatvanti yavanasudiga ee sangathalanni chusi nenu nammalekapoyanu. I admire this man. Eenante naaku entha ishtamo. Coming from a cross cultural situation, Punjab to Andhra, but made an impact throughout the world. సంస్కృతి పరంగా ఎంతో వ్యత్యాసం ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం నుంచి ఆంధ్రదేశానికి వచ్చి ఎంతో గొప్ప మార్పును ఆయన చేశాడు. ఈవెన్ ద ఇండియన్ రిఫర్మేషన్ స్ట్రెచ్ అవుట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. భారతదేశంలో సంఘంలో జరిగినటువంటి సంస్కరణ కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. బట్ అగైన్ వి ఆర్ ఆన్ ఎ డౌన్ పాత్. మరలా ఆ యొక్క ఉద్యమం మరలా దిగజారిపోయే పరిస్థితిలో మనం ఉన్నాం. జస్ట్ లైక్ బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథంలో జరిగినట్టుగానే. అండ్ ఫేసింగ్ ఎ గ్రేటర్ క్రైసిస్ ఆఫ్ అవర్ టైమ్, మన కాలంలో ఉన్నటువంటి అతి గొప్ప సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. నేచురల్ డిసాస్టర్స్, వార్, ఫేమిన్, పాండమిక్, గ్లోబల్ వార్మింగ్ అండ్ వాట్ నాట్. జాతీయ విపత్తులు కావచ్చు, ప్రకృతి విపత్తులు కావచ్చు, కరువులు కావచ్చు, కాటకాలు కావచ్చు, ఈ విధమైనటువంటి పాండమిక్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దిస్ ఇస్ ద టైమ్ టు రిటర్న్ టు ద లార్డ్. ప్రభు దగ్గరికి తిరిగి రావాల్సిన సమయం ఇదే. బికాజ్ హిస్ రిటర్న్ ఇస్ అట్ హ్యాండ్. ఎందుకంటే ఆయన తిరిగి రాబోతున్నటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. Today, the believing church can be an agent of reformation, revival, and renewal. ఈ రోజున విశ్వాసులతో కూడినటువంటి ఈ సంఘమే మన యొక్క సంఘ సంస్కరణ కావచ్చు, ఉజ్జీవానికి, పునరుద్ధరణకు కారణంగా ఉండొచ్చు. Let's honestly pray. ఎంతో యథార్థంగా ప్రార్థన చేద్దాం. Seek the guidance of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుదాం. Invest our life. మన జీవితాలను పెట్టుబడిగా పెడదాం. Our money, our strength, energy and intelligence for the kingdom of God. దేవుని రాజ్యం కోసం మన జీవితాలను, మన డబ్బును, మనకున్నటువంటి వాటన్నిటిని కూడా పెట్టుబడిగా పెడదాం. The Lord is saying the same Matthew 28:20, go and preach the whole gospel and baptize people. ప్రభు వారు అదే ఇప్పుడు అంతకు ముందు చెప్పినటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలే ఇప్పుడు కూడా చెప్తున్నాడు. మీరు సమస్త లోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించి వారిని తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తూ ఉన్నాడు. ఇన్ దిస్ సిటీ సో మెనీ చర్చ్ I don't like to go. ఈ సంఘం, ఈ నగరంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాటి అన్నిటికీ వెళ్ళడానికి నాకు ఇష్టం ఉండదు. I cannot be the judge. నేను తీర్పరిగా ఉండలేను. But కానీ the Christ is not in the church. ఆ సంఘంలో క్రీస్తు లేకపోతే there will be no revival. ఉజ్జీవం అనే దానికి తావు లేదు. There will be no reformation. సంఘ సంస్కరణ ఏమీ జరగదు. God's concern his very own people. దేవుని యొక్క భారమంతా కూడా ఆయన ప్రజల మీదే ఉంటుంది. And we can be the agent of reformation of our time. మన కాలంలో జరగాల్సిన మతోద్ధరణ అయితే ఏదైతే ఉందో దానికి మనమే బాధ్యులంగా ఉండాలి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు మీ ప్రజలను ఎంతగా ప్రేమించారు. ఏదైనా వనంలో నుండి కూడా ప్రభా
మీ మాటలకు అవిధేయులమై మీ కన్నే ఇంకెక్కువ ఏదో ఉందన్నటువంటి ఆశతో మేము బయట చూపులు చూస్తున్నప్పుడు అప్పటి నుండి కూడా ప్రభువా మీరు మమ్మల్ని విడువక ఎడబాయక మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు తండ్రి. శిక్షించినా కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘ సంస్కరణలో జరిగినటువంటి రకరకాల దశలను మేము చూసాం నాయన. ఆ చీకటి యుగాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పాప క్షమాపణ కోసం సర్టిఫికెట్స్ అమ్ముకుంటున్నటువంటి రోజుల్లో ఆయన వాళ్ళు చెప్పిందే వేదంలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అనేక మంది మీ బిడ్డలు లేపుకున్నారు. సత్యాన్ని వాళ్ళకు బయలుపరిచారు. వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని తండ్రి నమ్మకంగా సంఘానికి వాళ్ళు అప్పగించినందుకు ఆ యొక్క దైవజనులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మేము కూడా అదే పరిస్థితులు చూస్తున్నాం ప్రభువా. రకరకాల బోధలు మా చుట్టుప్రక్కల వినబడుతున్నాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు. ప్రజలు వాటి వెంబడి వెళుతున్నారు ప్రభువా. మీ వాక్యం తెలిసినటువంటి సంఘంగా మీరు మాకు అప్పగించిన ఈ బాధ్యతను మేము తండ్రి సరైనటువంటి రీతిలో నిర్వర్తించడానికి సహాయం చేయండి. మా ప్రభువా సత్యానికి మేము మూల స్తంభాలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మా సంఘము నాయన ఈ యొక్క నగరంలో మార్పుకు కారణంగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. సత్యం కోసం నిలబడడానికి, సత్యం కోసం మా ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి కృప చూపించమని, అలాంటి దైవజనులను మా కాలంలో కూడా మీరు లేవనెత్తుకొనమని, మా ప్రభు రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లెట్స్ హావ్ ద బెనిడిక్షన్. May the deep love of the Father and the grace of our Lord Jesus Christ and the voice of the Holy Spirit and His peace and fellowship and grace may rest upon this church and the people of God now and forevermore. Amen. Amen. Thank you.